ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి జనజీవనాన్ని స్తంభించం చేయక వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం అసలు రంగును పెట్టింది. భవనం రూఫ్ నుంచి నీరు కారడం ప్రారంభించింది. పార్లమెంటు భవనం లాబీలో వర్షం నీరు లీకేజీని గుర్తించిన పార్లమెంటు సభ్యులు విస్తుపోయారు. 862 కోట్లతో ఏడాది క్రితమే నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలో లీకేజీలు ఏంటంటూ మండిపడ్డారు. సుమారు 100 ఏళ్ల పాటు పార్లమెంటు భవనం పక్కన పెట్టి కొత్తగా నిర్మించిన ఈ కార్పొరేట్ బిల్డింగ్ కు ఏడాది గడిచిందో లేదో నీరెలా కారుతుంది. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం గోడారం మాదిరిగా కారుతుంది. కింద బకెట్ పెట్టి మరీ సర్దుకుంటున్న దుస్థితి నెలకొంది. ప్రచారం ఆర్భాటం తప్పితే పక్క ప్రణాళిక పనులు లేవని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపచేయక వందల కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త పార్లమెంటు భవనం అసలు రంగును బయటపెట్టింది. భవనం రూఫ్ నుంచి నీరు కారడం ప్రారంభించింది. పార్లమెంటు భవనం లాబీలో వర్షం నీరు లీకేజీలను గుర్తించిన పార్లమెంటు సభ్యులు విస్తుపోయారు. 862 కోట్లతో ఏడాది క్రితమే నిర్మించిన కొత్త పార్లమెంటు భవనంలో లీకేజీలు ఏమిటంటూ మండిపడ్డారు. సుమారు 100 ఏళ్ల పాటు పార్లమెంటు భవనంను పక్కన పెట్టి కొత్తగా నిర్మించిన ఈ కార్పొరేట్ బిల్డింగ్ ఏడాది గడిచిందో లేదో నీరిలా కారుతుంది. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మితో నిర్మించిన దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సౌధం గోడారం మాదిరిగా కారుతుంది. కింద బకెట్ పెట్టి మరీ సర్దుకుంటున్న దుస్థితి నెలకొంది. ప్రచారం ఆర్భాటం తప్పితే పక్కా ప్రణాళిక పనులు లేవని దీనిని బట్టి స్పష్టంగా తెలుస్తోంది. तुम लोग मत आ जाओ यार इसमें. तुम लोग मत आ जाओ यार इसमें.